Hello, this is Sidhu Jonalagadda. I want to wish Hit TV app all the success for their launch. Please download the app. ఒక దుర్మార్గమైన పరిపాలన, ఒక అసమర్థుడి పాలన, డబ్బులంటే ఒక పిచ్చి, ఎందుకు సంపాదించాలో తెలియదు, ఏం చేస్తాలో తెలియదు. ఆ విధంగా మొత్తం ప్రజలందరినీ మిమ్మల్ని సర్వనాశనం చేసి మిమ్మల్ని ఇబ్బందులు లేక నెట్టేసి ఈ యొక్క ముఖ్యమంత్రి మాత్రం ఆనందపడిపోయే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్నా ఈ కొండే మిమ్మల్ందరినీ, ఈ నాలుగేళ్లలో మీ జీవితాల్లో ఏదైనా మంచి జరిగిందా మీరే చెప్పమని అడుగుతున్నా. అందరి జీవితాల్లో కష్టాలు వచ్చాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగిపోయినాయా లేదమ్మా? కడాన మీరు చూస్తే కరెంటు ఛార్జీలు ఏమో, మా కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితిలో ఉన్నారా? బాధుడే బాధుడు, నెల నెల పెరుగుతున్నాయి. నేను ఆ రోజు చూశారు, 5 సంవత్సరాలు పరిపాలనిస్తే ఏ రోజున కరెంటు ఛార్జీలు పెంచారా? నేను ఒకే మాట చెప్పాను, భగవంతుడు మనకి ఎండనిచ్చాడు, ఎండ నుంచి సోలార్ కరెంటు చేసుకునే నాలెడ్జ్ వచ్చింది. ఇప్పుడు అలాంటి నాలెడ్జ్ వస్తే, ఆ రోజు నేను చెప్పేది సోలార్ ద్వారా 50 రూపాయల నుంచి 2 రూపాయలు కరెంటు తయారు చేసుకుంటామని చెప్పిన మొదటి ముఖ్యమంత్రి నేనే ఆ రోజు చెప్పుకోవడని మీకు తెలియజేస్తున్నా. కరెంటు కానీ సోలార్ కరెంటు తయారు చేసుకుంటే కరెంటు ఛార్జీలు పెరగడానికే అవకాశం లేదు. ఈరోజు ప్రపంచంలో మీరు చూస్తూ ఉంటే కరెంటు ద్వారా వాహనాలు కూడా వచ్చే పరిస్థితి వస్తున్నాయి. మీ ఇంట్లో కరెంటు వాడి మీరు స్కూటరో ఆటోనో కారుకో ఛార్జ్ చేసుకుంటే అక్కడి నుంచి ఎక్కడికి పోవాలన్నా పోయేసి పెట్రోల్ బంక్ కూడా పోయే పని లేదు. మీ ఇంటి దగ్గరనే కరెంటు తయారు చేసుకోవచ్చు. రైతుల పొలాల్లోనే కరెంటు తయారు చేసుకునే పరిస్థితి వస్తుంది. ఇలాంటి మంచి వాతావరణం ఉండే సమయంలో 51,000 కోట్ల రూపాయలు ఈ పేదవాళ్ళపైన భారం వేశారంటే ఇది ఈ జగన్మోహన్ రెడ్డి అవినీతి ప్రభుత్వం యొక్క నిర్వాహకం అని చెప్పి మరి ఒక్కసారి తెలియజేస్తున్నా. నేను ఇప్పుడు ఒకటే హామీ ఇస్తున్నా, సవాలు విసురుతున్నా, మళ్ళీ తెలుగుదేశం పార్టీ వస్తానని. కరెంటు ఛార్జీలు తగ్గుతాయి తప్ప పెరగవు, తగ్గిస్తాం. ఎందుకంటే పరిపాలన చేతన వచ్చిన వాడు సమర్థవంతంగా పరిపాలించగలిగితే నిత్యావసర వస్తువులు ధరలు పెరగవు. ఎన్ని పెరిగాయో ఒకసారి బాధ వేస్తుంది, మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే కడుపు తరక్కపోతుంది. అన్ని పప్పు పెరిగింది, ఈరోజు చూస్తాను టమోటా ఎంత ఉంది, టమాటా ఇప్పుడు 200 రూపాయలు. మీకు జ్ఞాపకం ఉందా నేను రైతు బజారు పెట్టా? ఎప్పుడన్నా కానీ కూరగాయల ధరలు పెరిగితే ఆటోమేటిక్ గా రైతు బజార్ల ద్వారా ఫేర్ ప్రైషల్ ద్వారా నిత్యావసర వస్తువులు ఇచ్చి ధరలు నియంత్రణ చేశారు. ఒకసారి ఉల్లిపాయలు పెరిగితే విదేశాల నుంచి నాసిక్ నుంచి ఉల్లిపాయలు తెచ్చి ఆ ధరలు తగ్గించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు పన్నులే పన్నులు, కడాన చెత్త మీద కూడా పన్నేసిన చెత్త ముఖ్యమంత్రి ఏం చెప్పాలి? అందుకే నేను ఒక మాట చెప్పాను, నిత్యావసర వస్తువులు ధరలు పెరిగాయి, నా ఆడబిడ్డల్ని గౌరవించాలని నేను మొన్ననే సూపర్ 6 ప్రోగ్రామ్స్ ని అనౌన్స్ చేశాను. సూపర్ 6 లో మీరు చూస్తే మొట్టమొదటిసారి మా ఆడబిడ్డల్ని ఒక మహాశక్తిగా తయారు చేయాలని ఆడబిడ్డలు గౌరవించిన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ. డాక్రా సంఘాలు నేనే పెట్టాను, జ్ఞాపకం ఉందా చెల్లమ్మలు? పొదుపు ఉద్యమం నేనే నేర్పించాను. ఆడపిల్లలకు ఉద్యోగాల్లో 33% రిజర్వేషన్లు,
కాలేజీల్లో 33% రిజర్వేషన్ నేనే పెట్టా. ఇప్పుడు మగ పిల్లలతో సమానంగా ఆడపిల్లలు కూడా డబ్బులు సంపాదిస్తున్నారు. వరకట్న సమస్య పోయింది. ఇంకో పక్కన మీరు చూస్తే ఆర్టీసీలో రిజర్వేషన్లు నేనే పెట్టారు, సీట్లు కూడా రిజర్వేషన్ నేనే పెట్టాను. మా ఆడబిడ్డలు కష్టపడుతున్నారని అప్పట్లోనే దీపం కార్యక్రమం పెట్టి వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ.